విశాఖ స్కూల్ ఆటో ప్రమాదంలో తప్పు ఎవరిది? పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించి అతి వేగంగా డ్రైవ్ చేసిన ఆటో డ్రైవర్దా? మద్యం మత్తులో లారీ నడిపిన లారీ క్లీనర్దా? ఉదయం 8 గంటల తర్వాత సిటీలోకి పెద్ద లారీలను అనుమతించిన ట్రాఫిక్ పోలీసులదా? విద్యార్థుల రక్షణ పట్టించుకోని పాఠశాల యాజమాన్యందా? ప్రైవేటు స్కూల్ బస్సులను ఆటోలను తనిఖీ చేయని రవాణా శాఖ అధికారులకు 15 మంది విద్యార్థులను ఒకే ఆటోలో పంపిస్తున్న తల్లిదండ్రులదా? ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కళ్ళు తెరుస్తారా? అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలకు రక్షణే. నడి రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఆర్తనాదాలు చేసిన చిన్నారు, దీనికి బాధ్యులెవరు? ఒక్క క్షణం ఆలోచించండి.